రాక్షస సంహారము. లోకంలో రాక్షసుల యొక్క మనుగడ ఇది ఉండకూడదు అని చెబుతుంది వేదం. రాక్షసుల్ని సంహరించాలి అని అంటోంది. అసలు రాక్షసులు అంటే ఎవరు? రాక్షసుడు అంటే భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు, పెద్ద పెద్ద కోరలు దంతాలు కలిగినటువంటి వాడు, సామాన్యమైనటువంటి జీవరాశిని అంతటినీ కూడా హింసించేవాడు. ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు రాక్షసుడు అని చెప్తోంది. దుర్మార్గమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, చెడు తలంపులు చెడు ఆలోచనలు కలిగినటువంటి వాడు, సమాజ శ్రేయస్సుకు విఘాతాన్ని కలిగించేవాడు, ఇతడు రాక్షసుడు అంటే. గతంలో చెప్పుకున్నట్టుగా రాక్షసుడు అంటే జుట్టంతా విరగబోసుకుని మెళ్ళ ఒక పురిలదండ వేసుకుని రెండు చెట్ల ఆకులు లేదా ఒక జంతువు చర్మము, రక్తం కారుతూ ఉన్నటువంటి ఒక జంతువు చర్మాన్ని నడుము చుట్టూ చుట్టుకుని చేతిలో ఒక ఆయుధాన్ని ధరించి అలా నడిచి వెళుతూ ఉండేవాడు కాదు. కేవలం అతడే రాక్షసుడు కాదు, అరణ్యాల్లో ఇలాంటి వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తారు. ఈ రోజున అరణ్యాలు కూడా అక్కడ ఉండే ప్రజలు కూడా నాగరికతను నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున అక్కడ కూడా మనకి ఇలాంటి వాళ్ళు కనపడరు. ఎక్కడో ఏ గిరిజనులు, అది కూడా మారుమూల ప్రాంతాలు, అలాంటివైతే ఏమైనా ఉన్నారేమో కానీ లేకపోతే మాత్రం అలాంటి వాళ్ళు ఎక్కడా లేరు. మరి ఇప్పుడు రాక్షసుడు అంటే ఎవరు? సమాజానికి విఘాతాన్ని కలిగించేవాడు, తనకి ఉపయోగం ఉన్నా లేకపోయినా ఇతరులను హింసించేవాడు, బాధించేవాడు. ఇతరులను బాధించి పైశాచిక ఆనందాన్ని పొందేటటువంటి వాడు రాక్షసుడు. పైశాచిక ఆనందము అంటే ఏమిటి? పిశాచ్యం పొందే ఆనందం. పిశాచ్యము అంటే ఏమిటి? ఇతరులను ఏ కారణము లేకుండా హింసించేది, అలా హింసించి ఆనందించేది, అది పిశాచ్యం అంటే. ఇతరులను బాధపెట్టి వాళ్ళ బాధపడుతూ ఉంటే తాను ఆనందించేది పిశాచ్యం. అటువంటి పిశాచ్యం పొందే ఆనందాన్ని పైశాచిక ఆనందము అని అంటారు. ఈ రాక్షసుడు కూడా ఈ రకమైనటువంటి పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. ఇతనిలో తమోగుణ ప్రభావము అనేది ఎక్కువ ఉంటుంది. ఏ పని చేయాలి అనుకుంటే ఆ పనే చేస్తాడు. వీళ్ళకి మంచి చెడు ఉండదు, నీతి నియమాలు ఉండవు, దయాదాక్షిణ్యం అనేవి అసలు ఏ కోసైనా కూడా కనిపించవు. వాళ్ల లెక్కలో మానవత్వము అనేది లేదు. ఎందుకనంటే వాళ్ళు మానవులు కాదు. క్రూర మృగాలు కూడా వీళ్లకన్నా చాలా మంచివేనే మనం చెప్పుకోవాలి. ఆకలిస్తేనే మృగం నిమే దాడి చేస్తుంది, ఆకలి వేయకపోతే అది నిజోలికి రాదు. కానీ వీళ్ళు అలా కాదు. తమకి అవసరం ఉన్నా లేకపోయినా, ఉపయోగం ఉన్నా లేకపోయినా సరే ఇతరులను బాధించి తద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళకు కావలసినటువంటి దాన్ని సాధించుకోవడం కోసం ఏ పని అయినా చేస్తారు. స్కూల్కి వెళ్లే చిన్నపిల్లల్ని, ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి చిన్నపిల్లల్ని వీళ్ళు ఎత్తుకుపోతారు. నువ్వు 10 లక్షలు ఇస్తేనే మీ పిల్లవాడిని మేము వదిలిపెడతాము అంటారు. ఒక్కొక్కసారి మనం డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళని వదిలిపెట్టరు, వాళ్ళని చంపేస్తారు. వీళ్ళని రాక్షసులు అని కూడా అనకూడదు. అంతకన్నా నీచమైనటువంటి వాళ్ళు వీళ్ళని రాక్షసులు అని పిలిస్తే రాక్షసులు కూడా సిగ్గుతో తల వంచుకుంటారు. వీళ్ళందరినీ కూడా
సమాజ శ్రేయస్సుకు హాని కలిగించేవాళ్ళు వీళ్ళందరినీ కూడా చంపేయమంటోంది వేదం. అసలు వాళ్ళ లోకంలో మనుగడ సాగించద్దు, వాళ్ళ ఈ లోకంలో వాళ్ళు ఉండడానికి వీలు లేదు అని చెప్తోంది. అయితే అడవుల్లో తిరిగే ఆ రోజుల్లో ఉండే రాక్షసులు ఎక్కువగా మృగాలను పట్టుకుని వాటిని చంపేసి అలాగే పీక్కు తినేసేవాళ్ళు. లేడీ దుప్పి ఇలాంటి వాటినన్నింటినీ కూడా పట్టుకుని పులి సింహం ఏ రకంగా అయితే వాటిని పీక్కు తింటాయో వీళ్ళు కూడా అలాగే పీక్కు తినేవాళ్ళు. అలాగే వీళ్ళు కొన్ని సమయాల్లో మనుషులను కూడా ఎత్తుపై పీక్కు తినేసేవాళ్ళు. అయితే ఈ రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు, ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. గతంలో చెప్పుకున్నాం మనం దస్యులు దాసులు అని రెండు రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్పుకున్నాం. ఆర్యులు మన దేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న వాళ్లతో యుద్దం చేసి వాళ్ళని ఓడించి వాళ్ల యొక్క నివాస ప్రాంతాలని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు యుద్దంలో ఓడిపోయినటువంటి వాళ్ళని బందీలుగా పట్టుకున్నారు. యుద్ద నియమం ప్రకారం ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాస్యం చేయాలి. అలా ఓడిపోయినటువంటి వీళ్ళంతా కూడా గెలిచిన వాళ్ళకి అంటే ఆర్యులకి దాసులైపోయారు. వీళ్లలో కొంతమంది బందీలుగా పట్టుబట్టం ఇష్టం లేక అరణ్యాలకు పారిపోయారు. అలా అరణ్యాల్లో పారిపోయి అక్కడ ఉంటూ వీలు దొరికినప్పుడు ఈ పట్టణాల మీద వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. తమకి ఈ స్థితి కల్పించినటువంటి అరణ్యాల్లో ఉండేటటువంటి స్థితి కల్పించినటువంటి ఈ ఆర్యుల మీద దండయాత్రలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేస్తున్నారు, వాళ్ల యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా దోచుకుపోతూ ఉన్నారు, ఇలా చేస్తున్నారు. ఇలా చేసేటటువంటి వాళ్ళని దోపిడీ దొంగలు అన్నారు. వీళ్లలో రెండవ తెగ వాళ్ళు ఉన్నారు. ఇలా అరణ్యాలకు వెళ్లిపోయినటువంటి వాళ్లలోనే ఇంకొంతమంది వాళ్లు కూడా గుంపులు గుంపులుగా చేరి అరణ్య జీవనానికి అలవాటు పడిపోయారు. జంతువుల్ని చంపటం, పచ్చి మాంసాన్ని తినటం, ఎముకల దండలు, వాళ్ళకి ఆభరణాలు దొరకవు కాబట్టి ఎముకల దండలే మెళ్ళ వేసుకోవటం, అవే ఆభరణాలుగా ధరించటం. వాళ్ళకి వస్త్రాలు అనేవి లేవు కాబట్టి జంతువుల్ని చంపి వాటి చర్మాన్ని తీసి వస్త్రంగా కట్టుకోవటం. వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఉండదు, ఏ కొండ గుహల్లోనో నివసించేవాళ్ళు. తినడానికి తిండి అనేది ఏం దొరకదు, అందుకే జంతువుల్ని చంపి వాటి మాంసాన్ని ఆహారంగా తీసుకునేవాళ్ళు. తమకి ఈ స్థితి కల్పించినటువంటి ఆర్యుల మీద వీళ్ళకు కూడా చాలా కోపం ఉంది. అందుకే సమయం చూసి వాళ్లు కూడా ఆర్యుల మీద దండయాత్ర చేసేవాళ్లు. ఈ ఆర్యులు ఎవరైనా గనక ఒంటరిగా తమ చేతికి దొరికినట్లయితే వాళ్ళని ఎత్తుకుపోయేవాళ్లు, వాళ్ళని చంపేసి తినేసేవాళ్లు. ఈ ఆర్యుల యొక్క స్త్రీలు ఎవరైనా వాళ్ళకి దొరికినట్లయితే వాళ్ళని ఎత్తుకుపోయి వివాహం చేసుకునేవాళ్లు. పట్టణాల మీద పడి వీళ్ళని బాగా తన్ని వీళ్ళ యొక్క స్త్రీలను ఎత్తుకుపోయేవాళ్ళు, వాళ్ళు వాళ్ళని వివాహం చేసుకునేవాళ్ళు. అలా చేసుకున్నటువంటిదే రాక్షస వివాహము. అంటే పిల్ల యొక్క తల్లిదండ్రులకు కానీ వాళ్ళ యొక్క బంధువులకు కానీ ఎవరికి ఇష్టం లేకుండా, అలా ఇష్టం లేకపోయినప్పటికీ వాళ్ళని తన్ని వాళ్ళని ఓడించి ఆ పిల్లని ఎత్తుకుపోయి, పిల్లకు కూడా ఇష్టం ఉండదు అయినా సరే ఎత్తుకెళ్లిపోయి ఆ పిల్లని వివాహం చేసుకుంటారు వాళ్ళు. దాన్నే రాక్షస వివాహము అని అన్నారు. ఈ రాక్షసులు చేసే పనిది ఇలా ఉండేవాళ్ళు ఆ రోజున రాక్షసులు. కానీ ఇవాళ రోజున ఇలా అరణ్యాలు లేవు, అంత భయంకరంగా ఉండే మనుషులు లేరు. ఆ రాక్షసులు కూడా ఆ రోజునే నాగరికత నేర్చుకున్నారు. రాక్షసుల్లో కొంతమంది రావణాసురుడు హిరణ్యకశ్యపుడు ఇలాంటి వాళ్ళంతా కూడా
నాగరికతను నేర్చుకున్నారు. వాళ్ళు రథాల మీద గుర్రాల మీద తిరిగారు. వాళ్ళు కోటలు కట్టుకున్నారు, రాజ్యాలు పరిపాలించారు. వాళ్ళ న్యాయం వాళ్ళకుంది, మన న్యాయాన్ని వాళ్ళు అమలు చేయరు. వాళ్ళ న్యాయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళది ఆటవిక న్యాయం. ఇలా అనేక రకాలుగా ఈ రాక్షసులు ఉండేవాళ్ళు. కానీ రాను రాను కాలం మారిపోయింది. దాంతో ఆ రాక్షసులు కూడా నాగరిక ప్రపంచంలోనే కలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు మనతోనే కలిసిపోయి ఉంటున్నారు, మన మధ్యలోనే సభ్య సమాజంలోనే సిగ్గుపడుతూ తిరుగుతూ ఉన్నటువంటి రౌడీ షీటర్లు, కూనేకోర్లు, బందిపోట్లు, దుర్మార్గులు, నీచులు, తుచ్చులు, మతోన్మాదులు, ఉగ్రవాదులు, వీళ్ళందరూ కూడా రాక్షసి చెందిన వాళ్లే. వీళ్లు చేసే పనులకి ఒక్కొక్కసారి కోర్టు కూడా వ్యాఖ్యానం చేస్తూ ఉండటం, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవలసినటువంటి పనులు వీళ్లు చేశారు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చనిత్యాలు ఉండవు. మననే మనకి పేపర్లో కూడా వచ్చింది చూడండి, 3 సంవత్సరాల బాలిక, ఆ బాలికను ఎత్తుకెళ్లిపోయి వాళ్ళు దాని మీద అత్యాచారం చేశారట. అందుకే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆయన మననే ఒక వ్యాఖ్య చేశాడు, ఇలా అత్యాచారం చేసేటటువంటి వాళ్ళని చూస్తూ ఊరుకుంటే వీర్లేదు, వాళ్ల యొక్క పురుషాంగాన్ని తొలగించేసేయాలి అని ఒక వ్యాఖ్య చేశాడు. నిజంగా చెప్పాలంటే ఇది చాలా మంచిదైనటువంటి పని. అంతేకాదు కాళ్ళు చేతులు కూడా నరికేయాలి. మళ్లీ అటువంటి పని చేయటం అసలు అటువంటి పనే కాదు, వాళ్ళు సమాజంలో సరిగా జీవించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేస్తే తప్పించి ఇటువంటి పనులు చేయటం ఆగరు వాళ్ళు. వీళ్ళనే మనం రాక్షసులు అని అంటూ ఉన్నాం. అయితే ఈ రాక్షసులు ఎక్కడో బయట ఉన్నాడు అని మనం అనుకోక్కర్లేదు. మనం చాలా మంచివాళ్ళము అని మనం భావన చేస్తూ ఉంటాం మన గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు. అలాంటి మనలోనే ఈ రాక్షసుడు ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు వాడికి కూడా మెలకు వస్తూ ఉంటుంది కుంభకర్ణుళ్లాగా, వాడు కూడా లేస్తూ ఉంటాడు. అలా మనలో నిద్రపోతూ ఉన్నటువంటి రాక్షసుడు లేచినప్పుడే మనం కొన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. అసలు ఎవరు ఈ రాక్షసుడు? మానవుల్లో 3 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు దైవంతో సమానం. మరి తమోగుణం ప్రధానంగా ఉన్నటువంటి వాడు, తమోగుణం ఎక్కువైనటువంటి వాడు వాడే రాక్షసుడు. ఈ గుణాలు ఏ మేరకు ఉంటాయో ఆ స్థితిలో వాడు ఉంటాడు. సత్వగుణం ఎక్కువగా ఉంటే దైవత్వాన్ని కలిగి ఉంటాడు, రజోగుణం ఉంటే మానవుడిగా ఉంటాడు, తమోగుణం ఉంటే రాక్షసుడిగా ఉంటాడు. మనలో ఉండే అరిషడు వర్గాలున్నాయే, ఇవే ఈ రాక్షసులు. అంటే అంతఃశత్రువుల్ని మనం జయించాలి అని చెప్పుకుంటూ ఉంటాం, ఇవే ఈ రాక్షసులు. ఈ రాక్షసుల వల్లనే మనం అబద్దాలు ఆడుతూ ఉంటాం, దొంగతనాలు చేస్తాం, దోపిడీలు చేస్తాం, హత్యలు, అత్యాచారాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కేవలం ఈ రాక్షసుల వల్లే. ఇవి గనక లేకపోయినట్లయితే మానవుడు హాయిగా ప్రశాంతంగా జీవిస్తాడు. మరి ఈ రాక్షస ప్రవృత్తి, లోకంలో రాక్షసులు నశించడం కాదు కావాల్సింది, రాక్షస ప్రవృత్తి అనేది నశించాలి. ఇక్కడ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, రాక్షసుల్ని సంహరించాలి అని మనం అనుకోకూడదు, రాక్షస ప్రవృత్తిని సంహరించాలి. పరమేశ్వరుడు చేసిన పని కూడా అదే. ఎటువంటి రాక్షసుడినైనా సరే ఆ రాక్షసుతో యుద్ధం చేసేటప్పుడు అతడు మారతాడేమో, అతడిలో పరివర్తన కలుగుతుందేమో, అలా కలగాలి అని అతనికి అవకాశాలు ఇచ్చాడు. పరివర్తన కలగని సమయంలో ఏమీ చేయలేక చివరికి అతన్ని సంహరించడం జరిగింది. ఎక్కడైనా సరే కాబట్టి రాక్షస సంహారం అంటే రాక్షస ప్రవృత్తిని సంహరించాలి, అది మనం చేయవలసినటువంటి పని.
ఆఖరి దశలో అయినా సరే ఓ పరమేశ్వరా నేను మారిపోయాను నేను రాక్షస కృత్యాలు వదిలిపెట్టేస్తాను సన్మార్గంలో జీవిస్తాను అని అంటే అతన్ని క్షమించి వదిలేయమన్నాడు పరమేశ్వరుడు. మనకు కూడా చూడండి దేశంలో మనకి ఇలా ఉంది, కొంతమంది సమాజ వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి నక్సలైట్లు ఉన్నారు తీసుకోండి, వాళ్లు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతే వాళ్ల మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా మేము విత్డ్రా చేసుకుంటాం, ఆ కేసులు రద్దు చేస్తాం, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాము అని ప్రకటించింది ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ వాళ్ళని చంపటం కాదు, వాళ్ల ప్రవృత్తిని మనం నాశనం చేయాలి. ఋగ్వేదంలో 7వ మండలంలో 104వ సూక్తం అందులో పరమేశ్వర స్వరూపాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ పరమేశ్వర, రాక్షస సంహారం చేసి మానవుల్ని కాపాడవలసింది, ధర్మాన్ని నిలబెట్టవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మానవుల్ని కాపాడటం అంటే ధర్మాన్ని నిలబెట్టవలసింది. మనకిక్కడ అనుమానం వస్తుంది, ధర్మము అంటే ఏమిటండి, ఏది ధర్మం ఏది అధర్మం, ఇవన్నీ కూడా. ధర్మ నిర్ణయం చేయటం అనేది చాలా కష్టమైనటువంటి పని. ధర్మంలో కూడా మళ్ళీ ధర్మ సూక్ష్మము అని ఉంటుంది, మనకి పైకి ధర్మంలాగానే కనిపిస్తుంది కానీ తరచి గనక చూసినట్లయితే అందులో కొన్ని లోపాలు అనే ఉంటాయి. అందుకే ఇక్కడ ధర్మ సూక్ష్మము అనేది కూడా ఉంటుంది. స్థూలంగా గనక మనం చెప్పాలి అంటే సమాజ శ్రేయస్సుకు ఉపయోగించేది ధర్మం, సమాజానికి హాని తలబెట్టేది అధర్మం. అంతే, 10 మందికి ఉపయోగించేటటువంటి పని అది ధర్మం. అలా 10 మందికి ఉపయోగించకుండా వాళ్ళకి హాని కలిగించేది అధర్మం. ఇది ఒక్కటే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఏ పని చేసినా సరే ఇది మిగిలినటువంటి వాళ్ళకి సమాజానికి ఉపయోగిస్తుందా లేదా, ఇదే మనం చూడాల్సింది. 10 మంది నడిచి వెళ్ళటానికి మనం రోడ్డు వేయిస్తున్నాం, ఈ సమాజ శ్రేయస్సుకు ఉపయోగించే పని, ఇదే ధర్మం. మన స్వార్థం కోసమని ఉన్నటువంటి రోడ్డును పగలగొట్టేస్తున్నాం, ఇది అధర్మం, అలా చేయకూడదు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మిగిలినటువంటి సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పనులు చేయాలి. అందుకే ఓ పరమేశ్వర, ధర్మాన్ని నిలబెట్టు, ధర్మాన్ని నిలబెట్టు అంటే మానవులంతా కూడా స్వార్థ చింతన అనేది మాని ఇతరులను కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. ఎవరైనా సరే ధనాన్ని సంపాదించుకోవచ్చు, ధనాన్ని దాచుకోవచ్చు, అలా ఒకళ్ళు దాచుకున్నటువంటి ధనాన్ని ఇంకోళ్ళు దోచుకోవటము అనేది అధర్మం. ఇప్పుడు ఈ ఋగ్వేదంలో 7వ మండలం అందులో 104వ సూక్తం అందులో పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఓ పరమేశ్వర స్వరూపమా ధర్మాన్ని నిలబెట్టవలసింది అని అడుగుతూ ఉన్నారు. ఈ సూక్తంలో మొత్తం 25 మంత్రాలున్నాయి. ఈ 25 మంత్రాల్లోనూ ఏం ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఓ ఇంద్ర సోములారా, ఇద్దరిని కలిపి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంద్రుడు సోముడు. ఇక్కడ మీరిద్దరూ కూడా రాక్షసులకు దుఃఖం కలిగించండి, రాక్షసులకి కష్టాలు కలిగించండి, వాళ్ళని చావగొట్టండి. ఈ రాక్షసులు అంటే దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళు అని చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఎప్పుడూ కూడా చీకట్లోనే పనిచేస్తూ ఉంటారు, అంధకారంలో ఉంటారు, అంటే అజ్ఞానంలో ఉంటారు వీళ్ళు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ కూడా రాత్రి సమయాల్లోనే జరుగుతాయి, అంటే చీకటి ఉన్నప్పుడే జరుగుతాయి. అందుకే రాక్షసులంతా కూడా నిశాచరులు అని చెప్తూ ఉంటారు వాళ్ళని, రాత్రుల యందు సంచరించేటటువంటి వాళ్ళు.
అందుకే అంధకారంలో వృద్ధి చెందేటటువంటి రాక్షసులందరినీ కూడా మట్టి కరిపించండి. అజ్ఞానం కలిగినటువంటి రాక్షసులను హింసించండి, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టండి, వాళ్ళందరినీ కూడా ముక్కలు ముక్కలుగా నరికి దూరంగా విసిరి పారేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు పరమేశ్వరుడు. సమాజానికి హాని కలిగించే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేసి విసిరి దూరంగా పారేయండి, అనవసరంగా మాట్లాడేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు వీళ్ళు రాక్షసులు అంటే, అటువంటి వాళ్ళని అణిచివేయండి. ఓ పరమేశ్వరులారా, అంటే ఇంద్ర సోములు ఇద్దరిని కూడా పరమేశ్వర స్వరూపంగానే భావించి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఓ ఇంద్ర సోములారా, ఇలాంటి పనులు చేసేవాళ్ళని, అక్రమాలు అన్యాయాలు చేసేవాళ్ళని నిప్పుల్లో వేసి వాళ్ళని కాల్చిపారేయండి. బ్రహ్మద్వేషులు, బ్రహ్మద్వేషు అంటే పరబ్రహ్మను ద్వేషించేవాడు, భగవంతుని ద్వేషించేవాడు అని అర్థం. బ్రహ్మద్వేషులు, మాంసభక్షకులు, మాంసభక్షకులు అంటే ఇప్పుడు అనుమానం వస్తుంది మన వాళ్ళు కూడా చాలా మంది మాంసభక్షకులే కదా, మాంసాహారులే కదా అని. వీళ్ళు కాదు, వీళ్ళు కాదు మాంసభక్షకులు అంటే, నరమాంసాన్ని తినేటటువంటి వాళ్ళు, వాళ్ళని ఇక్కడ మాంసభక్షకులు అంటారు. ఘోరమైన కళ్ళు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉంటాయి, చింత నిప్పుల్లాగా అలా ఎర్రగా ఉంటాయి, ఆకారం వాళ్ళని చూస్తేనే భయంకరంగా ఉంటుంది. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడితే రెండు రాళ్లు ఒరిపిడి అయినట్టుగా గర గర అనే శబ్దం వస్తుంది. ఇటువంటి రాక్షసులని సర్వదా ద్వేషించేటట్లుగా చేయండి. వీళ్ళందరూ కూడా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఓ ఇంద్ర సోములారా, దుర్మార్గపు పనులు చేసేటటువంటి రాక్షసుల్ని అంధకారంలో పడేసి చంపండి. వాళ్లలో ఒక్కడు కూడా మిగలకూడదు, ఒక్కడు కూడా బతికి బతకడకూడదు. ఈ రాక్షసుల్ని సంహరించడం కోసం కొత్త కొత్త ఆయుధాలు కనిపెట్టండి. అంతరిక్షంలో నాలుగు వైపుల నుంచి కూడా మీ ఆయుధాలు ప్రయోగించి ఈ రాక్షసుల యొక్క పక్క ఎముకలన్నీ కూడా విరక్కొట్టేయండి. ఎంత కసిగా చెబుతూ ఉన్నారో చూడండి, రాక్షసుల యొక్క పక్క ఎముకలన్నీ కూడా విరక్కొట్టండి. ఓ ఇంద్రసోములారా, వేగంగా పరిగెత్తేటటువంటి గుర్రాల్లో కూడా వేగంగా పరిగెత్తేటటువంటి గుర్రాల మీద మీరు వచ్చి మాకందరికీ ద్రోహం చేసేటటువంటి ఈ రాక్షసులందరినీ కూడా నాశనం చేయండి. ఈ రాక్షసులు మహాపాపాత్మలు, వీళ్ళని ఎవరిని వదిలిపెట్టద్దు. ఎందుకని అంటే వాళ్ళ ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి కాబట్టి ఎప్పటికైనా సరే వాళ్ళు మనకి ద్రోహం చేస్తారు. వాళ్ళని ఎప్పుడూ కూడా సుఖంగా ఉండనివ్వద్దు. నన్ను అబద్దమాడేటట్టుగా తయారు చేసినటువంటి రాక్షసులందరినీ కూడా నామరూపాలు లేకుండా చేసేయండి. నేను అబద్దం అన్ను, కానీ నేను కూడా అబద్దం ఆడే స్థితికి తీసుకొచ్చినటువంటి రాక్షసుల్ని నామరూపాలు లేకుండా చేయండి. నాకున్నటువంటివన్నీ కూడా చాలా మంచి గుణాలు, కళ్యాణ గుణాలు. అటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి నన్ను దోషినిగా నుంచోబెట్టినటువంటి, నన్ను దోషించేశారు అంటే నాతో పాప పనులు చేయించారు, అటువంటి ఈ రాక్షసుల్ని పాముల మీద పడుకోబెట్టండి. పాములన్నీ కూడా వాళ్ళని కరి చంపేస్తాయి కాబట్టి వాళ్ళని పాముల మీద పడుకోబెట్టండి. ఓ అగ్నిదేవా, మేము తినే అన్నాన్ని నష్టపరిచేవాడు, మా పశువుల్ని నాశనం చేసేవాడు, మా సంతానాన్ని నాశనం చేసేవాళ్ళు, దొంగలు ధనాన్ని ఎత్తుకుపోయేవాళ్ళు అటువంటి వాళ్ళు ఈ రాక్షసులంతా. ఆ రాక్షసుల్ని పిల్లలతో సహా సంతాన సహితంగా నాశనం చేసేయండి.
మమ్మల్ని పగలపూట రాత్రిపూట కూడా బాధలు పెట్టేటటువంటి రాక్షసులందరినీ కూడా నాశనం చేయండి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకూడదు. సోముడు పాపాత్ముణ్ణి మిథ్యావాదిని వీళ్ళిద్దరిని కూడా వదిలిపెట్టడు, వాళ్ళని చంపేస్తాడు. రాక్షసుల్ని అబద్దమాడేటటువంటి వాళ్ళని కూడా ఈ సోముడు చంపేస్తాడు. ఓ అగ్నిదేవా, ఒకవేళ నేను కూడా అబద్దం ఆడేటైతే, నేను కూడా మిథ్యావాదిని అయినట్లయితే నన్ను కూడా నాశనం చెయ్యి. ఇక్కడ చూడండి, నేను అబద్దమాడను, నేను మిథ్యావాదిని కాను. ఒకవేళ నేను కూడా అటువంటి పనులు చేస్తుంటే నన్ను కూడా చంపే, ఏ అనుమానం లేదు. అంటే లోకల్లో అసత్యవాది మిథ్యావాది అనేవాడు ఎవడు కూడా ఉండకూడదు. ఒకవేళ నేను గనక రాక్షసుడిని కాకపోతే నన్ను రాక్షసుడు అని ఎవరైతే అన్నారో వాడిని సకుటుంబంగా నాశనం చేయి, వాడి కుటుంబంలో ఎవరు కూడా బతకడానికి వీల్లేదు. ఈ రాక్షసులందరూ కూడా రాత్రి వేళల్లో గుడ్లగూబ రూపంలో తిరుగుతూ ఉంటారు. అలాంటి రాక్షసులందరినీ కూడా తల పగలగొట్టి చంపేయి. ఓ మరుత్తులారా, రాత్రిపూట పక్షుల రూపంలో ఉండి తిరుగుతూ మానవులను హింసించేటటువంటి ఈ రాక్షసులన్నింటినీ కూడా పట్టుకుని చంపేయండి, రాక్షస సంహారం చేయండి. ఓ ఇంద్రుడా, నీ వజ్రాయుధంతో నాలుగు దిక్కుల యందు ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా నాశనం చేయి. ఈ రాక్షసులంతా కూడా వేట కుక్కల్ని వెంటబెట్టుకుని ఇంద్రుడి మీద యుద్ధానికి వస్తూ ఉన్నారు, ఇంద్రుడిని హింసించడం కోసం వస్తూ ఉన్నారు. అదుగో వాళ్ళని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఇంద్రుడు తన వజ్రాయుధానికి పదును పెడుతూ ఉన్నాడు. అటువంటి ఆ ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధాన్ని త్వరలో రాక్షసుల మీద ప్రయోగించాలి. ఇంద్రుడు హింసించేవాడని కూడా హింసించేటటువంటి వాడు సామాన్యమైన వాడు కాదు ఇంద్రుడంటే. ఇతరులను బాధ పెట్టే వాళ్ళందరినీ కూడా బాధ పెడతాడు ఇంద్రుడు. అటువంటి ఇంద్రుడు రంపంతో చెట్లను కోసినట్టుగా ఈ రాక్షసులందరినీ కూడా నరికి పారేస్తాడు. ఇంద్ర, క్షుద్రమైనటువంటి గుడ్లగూబలాగా హింసించేటటువంటి ఈ రాక్షసులున్నారే, వాళ్ళందరినీ కూడాను సంహరించవలసింది, వాళ్ళందరినీ కూడాను నాశనం చేయవలసింది. ఓ ఇంద్రదేవా, మగ రాక్షసులను నాశనం చేయి, మాయ మాటలతో హింసించే ఆడ రాక్షసులను నాశనం చేయి. చంపటమే పనిగా పెట్టుకున్నటువంటి రాక్షసుల యొక్క తలలన్నీ కూడా తెగ నరుకు. చంపటం అంటే మానవ సంహారం చేయటం. మానవుల్ని హింసపెట్టేటటువంటి ఈ రాక్షసుల యొక్క తలలన్నీ కూడా తెగ నరికి పారేయి. ఈ రాక్షసులంతా కూడా నిశాచరులు అని మనం చెప్పుకున్నాం గతంలో. రాత్రులంతా సంచరిస్తూ ఉంటారు కాబట్టి అంటూ ఉన్నారు, తెల్లవారేటప్పటికి వీళ్లలో ఎవరూ బతకూడదు, వీళ్లలో ఎవడూ కూడా సూర్యోదయాన్ని చూడకూడదు. అంటే సూర్యోదయం అయ్యే సమయానికి రాక్షసులంతా కూడా చచ్చిపోవాలి. ఓ దేవతలారా, మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ ప్రయోగించి రాక్షస సంహారం చేయండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయండి అని వివిధ దేవతల రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఋగ్వేదంలో ఉన్నటువంటి 7వ మండలంలో 104వ సూక్తంలో ఈ రకంగా లోకంలో దుష్టులు దుర్మార్గులు అయినటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి మానవుల్ని రక్షించమని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. సృష్టి జరగక ముందు
నిరాకారుడైనటువంటి వాడు పరమేశ్వరుడు, ఆయనకి ఆకారం లేదు. నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుడు ఈ చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నాడు. ఆ తర్వాత సృష్టి జరిగింది. సృష్టి జరిగినప్పుడు ఏం చేశాడు ఈ పరమేశ్వరుడు? 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిగా మార్పు చెందాడు. ఇప్పుడు 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్లీ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు. కాబట్టి పరమేశ్వరుడు ఎప్పుడూ చరాచర జగత్తును ఆక్రమించే ఉన్నాడు. సృష్టికి ముందైతేనేమో నిరాకారుడు నిర్గుణ స్వరూపుడుగా ఆక్రమించాడు, సృష్టి తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఆక్రమించాడు. మొత్తం మీద చూస్తే జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అనే విషయం మనకు తెలుస్తోంది. ఈ చరాచర జగత్తులో ప్రాణమున్నవి ప్రాణం లేనివి, చలనమున్నవి చలనం లేనివి, ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే, అంతా పరమేశ్వర స్వరూపమే, అన్నింటిలోనూ పరమేశ్వరుడే ఉన్నాడు. ఇప్పుడు మనకి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి చూడండి, ఛాందోగ్య ఉపనిషత్తులో చెబుతూ ఉన్నాడు సచికామ జాబాదికి. అక్కడ ఒక ఆబోధ చెప్పింది, ఓ సచికామ, పరమేశ్వర స్వరూపము అనేది 4 భాగాలుగా ఉన్నది అంది. అందులో మొట్టమొదటి భాగాన్ని ఈ ఆబోధి చెబుతోంది. ఈ జగత్తులో ఉన్నటువంటి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, ఆగ్నేయ నైరుతి వాయువ్యం ఈశాన్యం, ఇలా 4 దిక్కులు 4 మూలలు అంతా పరమేశ్వర స్వరూపమేను అంది. 2వ పాదాన్ని నీటిపక్షి చెప్పింది, ఏమంది, ఈ లోకంలో ఉన్నటువంటి అడవులు కొండలు కోనలు ఎడారులు పర్వతాలు నదులు నదాలు సముద్రాలు ఒకటేమిటి, ఉన్నవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమేను అంది. 3వ భాగాన్ని ఒక హంస చెప్పింది, ఏమంటుంది, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే అని చెప్పింది. 4వ భాగాన్ని అగ్నిహోత్రుడు చెప్పాడు, ప్రాణం బ్రహ్మ దృష్టి బ్రహ్మ శ్రోత్రం బ్రహ్మ మనస్సు బ్రహ్మ. కాబట్టి పరబ్రహ్మ స్వరూపం పరమేశ్వరుడి యొక్క స్వరూపము అంటే ఏది, చరాచర జగత్తే పరమేశ్వర స్వరూపము. ఈ 4 పాదాలు గనక మనం సమన్వయం చేసుకుంటే తెలిసేది ఇదే. చూడండి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, అలాగే అడవులు ఎడారులు పర్వతాలు నదులు నదాలు సముద్రాలు చెట్లు చేమలు అన్నీ కూడా పరమేశ్వర స్వరూపం, ఆకాశంలో ఉండే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పరమేశ్వర స్వరూపం, ప్రాణం బ్రహ్మ దృష్టి బ్రహ్మ శ్రోత్రం బ్రహ్మ మనస్సు బ్రహ్మ అంతా పరమేశ్వర స్వరూపమే. కాబట్టి చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. అంతకు మించినటువంటిది అంతకన్నా వేరైనటువంటిది ఈ జగత్తులో ఏమీ లేదు. అన్ని పదార్థాలు కూడా పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నాయి. ఈ చరాచర జగత్తే పరమేశ్వర స్వరూపమైనప్పుడు జగత్తులో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి అని అంటంలో విచిత్రం ఏముంది? ఇక్కడ జగత్తే ఆయన, ఆయనే జగత్తు. కాబట్టే జగత్తులో ఉన్నటువంటి సర్వ వస్తువులు సర్వ ప్రాణులు అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి స్తుతి చేస్తూ ఉంటారు. వాళ్ళు స్తుతించేది ఆ పరమేశ్వర స్వరూపాన్ని అనే విషయాన్ని మనం గుర్తించాలి. జగత్తులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించి వాళ్ళని కాపాడేది పరమేశ్వరుడు. ఈ విషయం ఋగ్వేదంలో 8వ మండలంలో వివరిస్తూ ఉన్నారు చూడండి. భగవంతుడు ఇక్కడ తన యొక్క విశ్వరూపాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. ఓ భక్తుడా, ఓ సాధకుడా, ఒక్కసారి నిదానంగా కళ్ళు తెరిచూడు, నేనెక్కడో లేను, నీ ఎదురుకుండానే ఉన్నాను.
నువ్వు నన్ను చూడలేవు. ఎందుకని అంటే సత్యాన్ని దర్శించగలిగినటువంటి వాడు మాత్రమే నన్ను చూడగలుగుతారు. అందరూ నన్ను చూడలేరు. సత్యాన్ని దర్శించగలిగినటువంటి వాళ్ళు మాత్రమే నన్ను చూడగలుగుతారు. వీళ్ళంతా స్తుతించేది నా రూపాన్నే. వారందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేది నేనే, వాళ్ళని కాపాడేది కూడా నేనేను అని చెప్తూ ఉన్నాడు. అంటే చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశిని అంతటినీ కూడా కాపాడేది, జగత్తును కాపాడేది పరమేశ్వర స్వరూపమే. అందుకే ఇందాక మనం ఓ పరమేశ్వర దేశంలో ఉన్నటువంటి ఈ రాక్షసులందరినీ సంహరించి మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నాం. మనం లోకంలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే అజ్ఞానులు, జ్ఞానులు. జగత్తంతా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే అని తెలిసిన వాళ్ళేమో జ్ఞానులు. ఈ విషయాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు, ఒప్పుకోని వాళ్ళంతా కూడా అజ్ఞానులు. అజ్ఞానుల దృష్టిలో ఈ జగత్తంతా కూడా దానంతా అదే సృష్టించబడింది, భగవంతుడు లేడు, వేదాలు లేవు, ఈ వేదాలన్నీ కూడా కొంతమంది స్వార్థపరులు కల్పించి రాసినటువంటివి, స్వర్గాలు లేవు, స్వర్గం లేదు, నరకం లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, ఇలానే వీళ్ళు భావన చేస్తూ ఉంటారు. వీళ్ళనే నాస్తికులు అని, చార్వాకులు అని అంటారు. కంటికి కనిపించిందే మేము నమ్ముతాము అంటారు. కానీ అన్ని విషయాలు కంటికి కనిపించవు అనే విషయం వీళ్ళకి తెలుసు. అన్ని విషయాలని ప్రత్యక్ష ప్రమాణంతో నిరూపించలేము అనే సంగతి వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారంతే. ఇటువంటి వాళ్ల వల్ల మిగిలిన వాళ్లు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ధర్మం కాస్త గతి తప్పిపోతుంది. కాబట్టి వీళ్ల కబంధ హస్తాల నుంచి సత్పురుషులు అనేవాళ్లంతా కూడా రక్షించబడాలి. అందుకే ఋగ్వేదంలో 8వ మండలంలో చెప్తూ ఉన్నారు, ఓ మిత్రవరుణులారా, ఎవరైతే భగవత్తత్వాన్ని ఇష్టపడరు, ఎవరైతే ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనరో, ఎవరైతే వాటి యందు విముఖత అనేది ప్రదర్శిస్తారో, అటువంటి అజ్ఞానుల కబంధహస్తాల నుంచి సత్పురుషుల్ని రక్షించవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారు. అజ్ఞానుల యొక్క కబంధహస్తాల నుంచి సత్పురుషులందరినీ కూడా రక్షించవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు 8వ మండలంలో.